Hi students, vocational MLT first year biochemistry subject. Today's topic is basic lab operators. Okay, then mundu class lo vachesi basic lab operators lo manamu centrifuge gurinchi and balance gurinchi telusukunnam kada. Today's topic is filtration and distillation. Okay, filtration and distillation. What is filtration? Filtration means to separate insoluble impurities from salts, we use process called filtration. Okay, to separate insoluble impurities from salts we use process called filtration. Evaina manamu upayoginche liquids kani solids lo unde malina padarthalanu veru cheyadanne manamu filtration ani antamu. The next point, the filter paper allow the soluble solute and solvent pass through. Idu vachesi manam filter paper ni upayoginchi सॉल्युबल का उंडे साल्ट्स उंटाई कदा करिगिपोये साल्ट्स नी फिल्टर चेयडमु अंड वाटर लो करिगिपोयेवी वाटिनी मनमु फिल्टर चेयडमु और करगनिवी इन्सॉल्युबल साल्ट्स नी कूडा मनमु फिल्ट्रेशन चेस्तामु अन्नमाट. अदि दानिकी बै यूजिंग फिल्टर पेपर. फिल्टर पेपर नी उपयोगिंची मनमु ई ओक द्रावणालनी फिल्टर चेस्तामु अन्नमाट. देन नेक्स्ट पॉइंट, डिस्टिलेशन. डिस्टिलेशन मीन्स it is a process of separating the components or substances from liquid mixture by a selective methods of vaporization and condensation. Okay, idu vachesi distillation anaga manam oka mixture laga unde all components ni kaligi unna dravanala nundi manamu ee oka rendu methods vara separation chestamu. Okati evaporation and कंडेंसेशन मेथड्स द्वारा वेर चेस्तामन्नमाट. इंदुलो वच्चेसी मल्ली डिस्टिलेशन मीन्स इट ईज ए प्रोसेस आफ् सपरेटिंग द कंपोनेंट सब्स्टेंसेस फ्रम लिक्विड मिक्चर. अंटे लिक्विड लो उंडे लिक्विड मिक्चर मीन्स आल कंपाउंड्स कलिगी उंडडम. अन्नी रकाल कंपाउंड्स कलिगी उन्ना लिक्विड लो नुंडी मनमु लिक्विड लो नुंडी ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ చేయడానికి టూ మెథడ్స్ ని ఉపయోగిస్తాము. ఆ మెథడ్స్ వచ్చేసి ఒకటి ఎవాపరైజేషన్ అండ్ కండెన్సేషన్. ఈ టూ మెథడ్స్ ద్వారా మనము డిస్టిలేషన్ ప్రాసెస్ ని చేస్తాము. డిస్టిలేషన్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము, వాటర్ ని డిస్టిలేషన్ చేస్తాము అన్నమాట. దీని అంటే వాటర్ ని డిస్టిలేషన్ అంటే వాటర్ లో ఉండే మలినాలన్నింటిని కూడా మనము సెపరేషన్ చేసి వాటిలో అంటే ఆల్ కాంపౌండ్ మిక్చర్స్ అన్నమాట. టోటల్ గా అందులో కలిసి ఉన్న కాంపౌండ్ మిక్చర్స్ ని మొత్తాన్ని మనము సెపరేషన్ చేయడానికి డిస్టిలేషన్ ప్రాసెస్ ని ఉపయోగిస్తాము. టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్, దేర్ ఆర్ ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ సింపుల్ డిస్టిలేషన్, సెకండ్ వన్ వచ్చేసి వాక్యూమ్ డిస్టిలేషన్, థర్డ్ వన్ వచ్చేసి స్టీమ్ డిస్టిలేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే, టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్స్ ఎన్ని టైప్స్? మెయిన్లీ ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద సింపుల్ డిస్టిలేషన్, సెకండ్ వన్ ఇస్ ద వాక్యూమ్ డిస్టిలేషన్, థర్డ్ వన్ ఇస్ ద స్టీమ్ డిస్టిలేషన్, ఫోర్త్ వన్ ఇస్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్స్. దెన్ నెక్స్ట్, డిస్టిలర్స్ కెన్ ఎఫెక్టివ్లీ రిమూవ్ ఆల్ కంటామినెంట్స్ ఇంక్లూడింగ్ మినరల్స్, మెటల్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ వాటర్. ఓకే, ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో మనము వాటర్ ని డిస్టిలేషన్ చేస్తాం. ఈ డిస్టిలర్స్ కెన్ ఎఫెక్టివ్లీ రిమూవ్ అంటే తీసేస్తుందన్నమాట. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో వాటర్లో ఉండే వాటిని ఏమేమి ఉంటాయి అందులో అంటే కంటామినెంట్స్, ఆల్ రిమూవ్ ఆల్ కంటామినెంట్స్ ఇంక్లూడింగ్ మినరల్స్ ఉంటాయి కదా, వాటర్లో ఉండే మినరల్స్ని, మెటల్స్ని, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ని, వాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మినరల్స్ అండ్ మెటల్స్ ఇలాంటి సబ్స్టెన్సెస్ ఆల్ కాంపౌండ్స్ని మనము తీసేసి ఓన్లీ వాటర్ని మాత్రమే మనము డిస్టిలేషన్ చేసేదాన్నే డిస్టిలేషన్ ప్రాసెస్ అని అంటాము. ఇందులో వచ్చేసి డిస్టిల్డ్ వాటర్ హ్యావ్ నో మినరల్స్. ఈ డిస్టిల్ వాటర్లో వచ్చేసి మినరల్స్ అనేవి ఉండవు. మనకి ఇక్కడ డిస్టిల్ వాటర్ ప్రిపేర్ చేయడానికి మనము డిస్టిలేషన్ ప్రాసెస్ని ఎంచుకుంటాము. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో మనం వాటర్లో ఉండే ఆల్ కంటామినెంట్స్, ఏమేమి కంటామినెంట్స్, ఆల్ అన్ని కంటామినెంట్స్ని రిమూవ్ చేస్తాం. అంటే
తీసేస్తాము. తీసేసిన తర్వాత మనకు వచ్చే ఆ వాటర్ని మనము డిస్టిల్డ్ వాటర్ అని అంటాము. ఈ రిమూవ్ చేసే వాటర్లో ఉండే కంటామినెంట్స్ ఏమేమి ఉంటాయి, లైక్ మినరల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మెటల్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్, ఇలాంటివన్నీ వాటర్లో ఉన్నప్పుడు వాటన్నిటినీ రిమూవ్ చేసి మనకి మనం ఒక వాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ చేసుకునే ప్రాసెస్ని డిస్టిలేషన్ అని అంటాము. ఆ ప్రిపేర్ అయిన వాటర్నే మనము డిస్టిల్డ్ వాటర్ అని అంటాము. ఈ డిస్టిల్డ్ వాటర్లో నో మినరల్స్, ఇవన్నీ మనం రిమూవ్ చేసినప్పుడు ఇవేవి మినరల్స్ అలాంటివి ఏవి కూడా మనకి డిస్టిల్డ్ వాటర్లో ఉండవు. దెన్ నెక్స్ట్ యూజెస్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. ఈ డిస్టిల్డ్ వాటర్ని మనము దేనికి ఉపయోగిస్తాము, ఎందుకు ఉపయోగిస్తాము అనంటే, used for standard preparations doing tests and cleaning of glassware and plastic wares. Okay, used for standard preparations doing test. Manam evaina test lu cheyadaniki estimation chestam kada, blood estimations like urea, creatinine, blood sugars and electrolytes, వీటి యొక్క స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ క్లీనింగ్ ఆఫ్ గ్లాస్ వేర్స్ అండ్ ప్లాస్టిక్ వేర్స్, అంటే గాజు పరికరాలను మరియు ప్లాస్టిక్ పరికరాలను శుభ్రపరచడానికి ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ పాయింట్, డిస్టిల్డ్ వాటర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్ ఫర్ క్వాంటిటేటివ్ అనలైసిస్. ఏదైనా మనము క్వాంటిటేటివ్ అనలైసిస్ చేసేటప్పుడు రియేజెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. ఓకే, రియేజెంట్స్ని మనం ఇప్పుడు టెస్టులు చేయడానికి రియేజెంట్స్ కావాలి కదా, ఆ రియేజెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. డిస్టిల్డ్ వాటర్ని ఆర్ మనము డిఅయోనైజ్డ్ వాటర్ అని కూడా అంటాము. ఓకే, దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. ఫస్ట్ వచ్చేసి ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ మీన్స్ టు సపరేట్ ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ సాల్ట్స్ వి యూజ్ ప్రాసెస్ కాల్డ్ ఫిల్టరేషన్. ఏవైనా ఇంప్యూరిటీగా ఉండే వాటిని మనం ఫిల్టర్ చేసేదాన్ని మనం సాలిడ్స్లో కానీ అండ్ లిక్విడ్స్లో కానీ, ఇంప్యూరిటీస్ అంటే చెడు పదార్థాలు ఉంటాయి కదా, ఆర్ ఆ పదార్థాలని మనము ప్యూరిటీగా లేనివి, లైక్ ప్యూరిటీగా లేని వాటినే మనము ఇంప్యూరిటీస్ అని అంటాము. ఈ మలిన పదార్థాలు, మలిన పదార్థాలని మనము ఫిల్టర్ చేసే ప్రాసెస్నే మనము ఫిల్టరేషన్ అని అంటాము. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద ఫిల్టర్ పేపర్ అలౌస్ ద సాల్యుబుల్ సొల్యూట్ లైక్ సాల్ట్స్ అండ్ సాల్వెంట్స్ వాటర్ పాస్ త్రో. మనం వచ్చేసి ఈ ఫిల్టర్ పేపర్ని ఉపయోగించి ఫిల్టరేషన్ చేస్తాము. ఫిల్టర్ పేపర్ని ఉపయోగించి ఫిల్టరేషన్ చేస్తాము అండ్ సాలిడ్స్లో ఉండే ఇంప్యూరిటీస్ కానీ అండ్ వాటర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కానీ మనం ఫిల్టర్ చేస్తాము. ఫిల్టర్ చేయడానికి బై యూజింగ్ ఫిల్టర్ పేపర్. ఓకే, దెన్ నెక్స్ట్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ అనగానేమి, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ద కాంపోనెంట్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ లిక్విడ్ మిక్చర్ బై ఏ సెలెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఎవాపరైజేషన్ అండ్ కండెన్సేషన్. ఓకే, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ద కాంపోనెంట్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ లిక్విడ్ మిక్చర్. ఏదైనా లిక్విడ్ మిక్చర్లో, లిక్విడ్స్ ఉంటాయి కదా, ద్రావణాలు అని అంటాం కదా మనము, ఆ లిక్విడ్స్లో ఉండే కాంపౌండ్ లిక్విడ్స్ అన్నీ కలిసి ఉండే వాటిని మనము కాంపౌండ్ మిక్చర్స్ అని అంటాము. అన్నీ కలిసి ఉన్న వాటిని మనము రిమూవ్ చేయడానికి ఒక రెండు ప్రాసెస్ని, సపరేషన్ చేయడానికి మనము రెండు ప్రాసెస్ని ఉపయోగిస్తాం, టూ మెథడ్స్ ఉపయోగిస్తాము. ఒకటి ఎవాపరైజేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కండెన్సేషన్. ఎవాపరైజేషన్ అండ్ కండెన్సేషన్ మెథడ్స్ని ఉపయోగించి మనము ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ని చేస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్. దేర్ ఆర్ ఫోర్ టైప్స్. ఓకే, ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద సింపుల్ డిస్టిలేషన్, వాక్యూమ్ డిస్టిలేషన్, స్టీమ్ డిస్టిలేషన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్స్. దెన్ నెక్స్ట్ పాయింట్, డిస్టిలర్ కెన్ ఎఫెక్టివ్లీ రిమూవ్ ఆల్ కంటామినెంట్స్ ఇంక్లూడింగ్ మినరల్స్, మెటల్స్, ఆర్గానిక్ కెమికల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ వాటర్. ఓకే, మనం ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో డిస్టిలర్స్ వచ్చేసి రిమూవర్ ఆల్ కంటామినెంట్స్, మనకు వచ్చేసి
వాటర్ లో ఉండే కంటామినెంట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తాము. లైక్ అందులో ఏమేం కంటామినెంట్స్ ఉంటాయి వాటర్ లో? మినరల్స్, మెటల్స్, ఆర్గానిక్ కెమికల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. వీటన్నిటిని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత డిస్టిల్డ్ వాటర్ ప్రిపేర్ అవుతుంది. ఆ డిస్టిల్డ్ వాటర్ లో, డిస్టిల్డ్ వాటర్ హ్యాస్ నో మినరల్స్. ఓకే, డిస్టిల్డ్ వాటర్లో వచ్చేసి మినరల్స్ అనేవి ఉండవు. దెన్ నెక్స్ట్ యూజెస్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ని మనము ఎక్కడ ఉపయోగిస్తాము? మెయిన్లీ మనము ల్యాబ్లో ఉపయోగించడానికి. దేనికోసం ఉపయోగిస్తాము అని అంటే, యూజ్డ్ ఫర్ స్టాండర్డ్ ప్రిపరేషన్ డూయింగ్ టెస్ట్. మనము ఏవైనా టెస్ట్లు ఆర్ ఎస్టిమేషన్స్, బ్లడ్ టెస్ట్లు లాంటివి చేస్తాం కదా, చేసినప్పుడు ఈ డిస్టిల్డ్ వాటర్ని స్టాండర్డ్స్ కోసం, టెస్ట్ యొక్క స్టాండర్డ్ ప్రిపరేషన్కి మనము ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ఆఫ్ గ్లాస్ వేర్ అండ్ ప్లాస్టిక్ వేర్. మనం వచ్చేసి గాజు పరికరాలను మరియు ప్లాస్టిక్ పరికరాలను క్లీన్ చేసుకోవడానికి కూడా మనము ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ పాయింట్, డిస్టిల్డ్ వాటర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్ ఫర్ క్వాంటిటేటివ్ అనలైసిస్. మనం వచ్చేసి ఈ యొక్క రియేజెంట్ ప్రిపరేషన్స్కి, క్వాంటిటేటివ్ అనలైసిస్లో రియేజెంట్స్ల తయారీకి కూడా మనము ఈ డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగిస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద ఫిల్టరేషన్ అండ్ డిస్టిలేషన్, టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్ అండ్ యూజెస్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.